నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనికా మాస్కో కాన్సర్ట్ హాల్లో దాడి జరిగింది క్రోక సిటీ హాల్ దాడి మృతుల సంఖ్య తొంభై మూడుకు పెరగడంతో అదుపులోకి తీసుకున్న కొంతమంది అనుమానితులను పుతిన్ శుక్రవారం క్రోక సిటీ హాల్ ఉగ్రదాడి తర్వాత పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఈ విషయాలకు సంబంధించి వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా దీని గురించి నివేదిస్తోంది ఇది ఇప్పుడు ముగ్గురు పిల్లలతో సహా కనీసం తొంభై మూడు మందిని చంపినట్టుగా తెలిసింది ఇక శనివారం తెల్లవారుజామున తొంభై మూడు మంది మృతి చెందినట్టు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రకటించింది నూట ఏడు మంది ఆసుపత్రి పాలినట్టు భావిస్తున్నారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది రష్యన్ మీడియా పేర్కొంటోంది ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా వివరాలు వెల్లడించడం జరిగింది ఇక పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నామని వారిలో నలుగురు నేరుగా ఈ దాడిలో పాల్గొన్నారని రష్యా నిఘా విభాగం నుంచి అధిపతి పుతిన్ కు విషయాలని తెలియజేస్తున్నట్టు రష్యాలోని మీడియా ద్వారా బయటకొస్తోంది ఇక డూమా చట్టసభ సభ్యుడు అలెగ్జాండర్ కిన్స్టెయిన్ నుండి టెలిగ్రామ్ సందేశాన్ని ఉటంకిస్తూ ధృవీకరించని ప్రత్యేక నివేదికలో రష్యాలోని బ్రయాన్స్ ప్రాంతంలో కారు వేట తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు రష్యన్ మీడియా నివేదించింది అయితే బ్రయాన్స్క్ మాస్కోకు నైరుతి దిశలో ఉంటుంది రక్తదానం కోసం చేసిన విజ్ఞప్తులు ఒక మాస్కో ఆసుపత్రి దాతలను దూరం చేయవలసి వచ్చింది ఎందుకు అంటే చాలా మంది ప్రజలు ముందుకొచ్చిన విషయం గురించి చెప్తూ కాల్పుల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేస్తామని బాధితులకు అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామని మాస్కో అధికారులు తెలియజేశారు ఇక దాడి జరిగిన ప్రదేశంలో ప్రజలు పూలు విడిచిపెట్టారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు తోస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్